మార్ట్కనెక్ట్. మీ సేవ ఏపీఆర్ అండ్ టీఎస్ ఆన్లైన్ మరియు మార్ట్కనెక్ట్ యాప్ ద్వారా మార్ట్కనెక్ట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. బాగున్నారా? మార్ట్కనెక్ట్ ఐడి యూజర్స్ కావచ్చు, లేదంటే వేరే కంపెనీ యూజర్స్ కావచ్చు, సహజంగా వారి యొక్క వాలెట్ టాప్అప్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క కంపెనీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అదే అమౌంట్ వారి యొక్క వాలెట్ టాప్అప్కి చేసుకోవడం జరుగుతుంది. అది ఒక 10,000 కావచ్చు, ఎంతైనా సరే. మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ యొక్క కంపెనీ మాకు క్రెడిట్ అవ్వలేదు అంటే ఏం చేయాలి? సహజంగా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఆ యొక్క కస్టమర్కి కంపెనీకి ఎంతో కొంత పోట్లాట మొదలయ్యి ఆ యొక్క కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఆ యొక్క కస్టమర్ బరువైన పదాలు ఉపయోగిస్తూ ఆ యొక్క కంపెనీ నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను అయితే నాకు వేయలేదు కంపెనీ అని చెప్పి అతను అనుకోవడంతో పాటు అందరికీ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఆ యొక్క కంపెనీని అడిగినప్పుడు ఈ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారంటే కదా ఏంటి పరిస్థితి అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క కంపెనీ ఏమంటుందంటే ఆ యొక్క కస్టమర్ ఎప్పుడు అంతారండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి అబద్ధం చెప్తాడు. తీరా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ చూసుకున్నట్లయితే అందరూ కనపడదు, ఏదో విధంగా అతను ట్రాన్స్ఫర్ చేయించుకుందాం వాలెట్లో చేసుకుందాం చెప్తాడు. అతను ఒక రాంగ్ కస్టమర్ అయిన అంతగా అతను మేము బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నామని చెప్పి కంపెనీ చెప్తుంది. మరి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సులువుగా ఈ యొక్క ఇష్యూస్ తెమిలిపోవాలంటే ఏం చేయాలి? అయితే జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటిగా మీరు బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అవతల కంపెనీ యొక్క అకౌంట్ నెంబరా కాదా అని చెప్పి 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ 2-3 పేర్లు ఒకేలా ఉన్నట్లయితే పలానా కంపెనీ అనుకుని చెప్పి వేరే యొక్క కంపెనీకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ యొక్క కంపెనీ అకౌంట్కి మనము మన యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క యాప్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి రూఢిపరచుకున్న తర్వాత ఆ యొక్క పేమెంట్ తర్వాత కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ యొక్క డిస్క్రిప్షన్లో మీ యొక్క ఐడి నెంబర్, ఒకవేళ మీ యొక్క మార్ట్కనెక్ట్ ఐడి నెంబర్ AG10014 లేదంటే DS15513 ఏదైనా సరే ఆ నెంబర్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మీరు పెట్టినట్లయితే ఆ యొక్క అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సర్టెన్ టైంలో మీ యొక్క వ్యాలెట్కి ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది క్రెడిట్ అయిపోవడం జరుగుతుంది, మీ యొక్క వ్యాలెట్లో కూడా చూపించడం జరుగుతుంది. మరి తర్వాత కూడా మార్ట్కనెక్ట్ టీం వారు కావచ్చు, వేరే కంపెనీ వారు కావచ్చు, ఎవరైనా సరే ఆ యొక్క సపోర్ట్ టీం మీ యొక్క అమౌంట్ అందలేదు అని చెప్పంటే ఏం చేయాలి? ఒక ముఖ్యమైన 3 విషయాలు మీరు చేయాలి. మొట్టమొదటిది మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకునేటువంటి అకౌంట్ నెంబర్ అదేనా దానికే చేసారా లేదా అనేటువంటి విషయం మీరు ముందు రూఢిపరచుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మీరు ఒక 2 కంపెనీస్, ఒక రమేష్ ఇన్ఫోటెక్ అలాగే సురేష్ ఇన్ఫోటెక్ అనేటువంటి 2 కంపెనీస్ మీరు డీల్ చేస్తున్నట్లయితే మీరు ఆ యొక్క అకౌంట్ యాడ్ చేస్తున్నప్పుడు రమేష్ ఇన్ఫోటెక్కి ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది, సురేష్ ఇన్ఫోటెక్కి ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది. బహుశా మీరు అకౌంట్ యాడ్ చేస్తున్నప్పుడే రమేష్ ఇన్ఫోటెక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి అలాగే సురేష్ ఇన్ఫోటెక్ నెంబర్ కూడా అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేసి అక్కడ కానీ మీరు డిస్క్రిప్షన్లో ఫస్ట్ యాడ్ చేస్తున్నప్పుడు రమేష్ ఇన్ఫోటెక్ కానీ మీరు యాడ్ చేశారనుకోండి, అదే 2 అకౌంట్ నెంబర్ల మీద కూడా తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ యొక్క 2 అకౌంట్ నెంబర్ల మీద కూడా రమేష్ ఇన్ఫోటెక్ అనే చూపిస్తారు తప్ప ఏదైతే ఒరిజినల్గా అకౌంట్ నెంబర్ ఉందో అది అందులో చూపించదు. అలా ఉన్నా కూడా అమౌంట్లు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఆ యొక్క నేమ్ మీద కాకుండా ఆ యొక్క అకౌంట్ నెంబర్ మీద సరిచూసుకోవాలి. ఇక్కడ మీరు నిజంగానే మార్ట్కనెక్ట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తారు అని చెప్పి మీరు కన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఇమీడియట్గా మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అలాగే మార్ట్కనెక్ట్ కంపెనీ అకౌంట్ నెంబర్ 2 కలిపి మీ యొక్క బ్యాంక్ మేనేజర్ లేక మీ యొక్క బ్యాంక్ సపోర్ట్ మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ ఒక మెయిల్, ఒక మెసేజ్, ఒక మెయిల్ అని మీరు టైప్ చేసి మీరు వాళ్ళు పంపించాలి ఈ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ యొక్క అకౌంట్ నెంబర్కి క్రెడిట్ అయిందా లేదా అని చెప్పి. అప్పుడు వారు మీకు రిప్లై మీకు ఇస్తారు, ఎస్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది, లేదు అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీరు పంపించింది బ్యాంక్ ఎండ్లోనే అది ఫెయిల్యూర్ అయింది కాబట్టి వారికి క్రెడిట్ అవ్వలేదు, బహుశా మీకు ఒక 2-5 వర్కింగ్ డేస్ లోపే మీ యొక్క అకౌంట్కి క్రెడిట్ అవుతుంది అని చెప్పి వారు మీకు రిటర్న్గా వాళ్ళు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా ఇలాంటి బ్యాంక్ ఎర్రర్స్ అనేవి 99% మీకు ఇక్కడే క్లియర్ అయిపోతాయి. ఒకవేళ మీకు వాళ్ళు మీ యొక్క బ్యాంక్ మేనేజర్ కావచ్చు లేదంటే మీ యొక్క సపోర్ట్ బ్యాంక్ సపోర్ట్ మేనేజర్ నుంచి ఈ యొక్క ట్రాన్సాక్షన్ పలానా మార్ట్కనెక్ట్ కంపెనీ యొక్క అకౌంట్ నెంబర్కే క్రెడిట్ అయిందని చెప్పి మీకు రిటర్న్గా రిప్లై ఇచ్చినట్లయితే అదే మాకు ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ చేసినట్లయితే మేము అదే మెయిల్ మీకు మీ యొక్క బ్యాంక్ మేనేజర్కి ప్లస్ మా యొక్క బ్యాంక్ సపోర్ట్ మెయిల్ ఐడికి మిమ్మల్ని సీసీలో పెట్టి చేయడం జరుగుతుంది. ఈ యొక్క అకౌంట్ నెంబర్ నుంచి ఈ యొక్క ట్రాన్సాక్షన్ సంబంధించింది పలానా మా యొక్క అకౌంట్ నెంబర్ వచ్చిందని చెప్పి మీరు చెప్తున్నారు, వారి యొక్క బ్యాంక్ మేనేజర్ కూడా చెప్తున్నారు, ఒకసారి స్టేటస్ చెక్ చేయడం చెప్పి మేము ఎప్పుడైతే చెప్పామో వారిని ప్లస్ మిమ్మల్ని సీసీలో పెడతాం కాబట్టి ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఆ యొక్క మెయిల్స్లోనే ట్రాన్స్పరెంట్గా అక్కడ క్లియరెన్స్ అనేది వచ్చేయడం జరుగుతుంది. సహజంగా 99% ఇక్కడ జరిగినటువంటి ఎర్రర్స్ ఏదైతే ఉంటాయో మీ యొక్క బ్యాంక్ మేనేజర్ ఎండ్లోనే క్లియర్ అయిపోతాయి. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి అనుకున్నా ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఎండ్లోనే ఫెయిల్యూర్ అయినట్లయితే
అక్కడే మీకు బ్యాంక్ మేనేజర్ మీకు అక్కడ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎట్లాగూ మిమ్మల్ని అలాగే మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని అలాగే మా యొక్క కంపెనీ యొక్క బ్యాంక్ మేనేజర్ ప్లస్ వారి యొక్క సపోర్ట్ టీంని కూడా కలిపి మెయిల్లో మన థ్రెడ్లో కమ్యూనికేట్ చేసుకుంటాం కాబట్టి 100% క్వరీస్ అనేవి ఇక్కడే క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా మీరు బ్యాంక్కి ఖచ్చితంగా మీరు మార్ట్కనెక్ట్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పని మా యొక్క బ్యాంక్ మేనేజర్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అదే మెయిల్లో లేదు అని చెప్పి అనుకున్నట్లయితే పొరపాటున మీరు ఒకవేళ అనుకుని చేస్తున్నట్లయితే అదే విషయం మా యొక్క బ్యాంక్ మేనేజర్ వాళ్ళు కూడా చెప్తారు. అంతకు మునిపే మీ యొక్క బ్యాంక్ మేనేజర్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు చేయడం వల్ల చాలా మట్టికి మిస్అండర్స్టాండింగ్స్, అనగా మీరు ఆ యొక్క కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కంపెనీ వారు మీ యొక్క వ్యాలెట్కి క్రెడిట్ చేయలేదు అనేటువంటి మిస్అండర్స్టాండింగ్ మీకు ఉండదు. అలాగే కంపెనీ వారు కూడా ఇతను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండానే వీళ్ళు అబద్ధం ఆడి ఏదో విధంగా బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు, ఇతన్ని బ్లాక్లిస్ట్లో పెట్టుకోవాలనేటువంటి అభిప్రాయం కంపెనీ కూడా ఉండదు. ఇరువురు కలిసి ఒక మంచి వ్యాపారం చేయగలుగుతారు ఈ విధంగా ముందుకెళ్ళినట్లయితే. నమస్కారం.